సుబ్రహ్మణ్యం గారు, మారుతున్న కాలంతో పాటు విజ్ఞాన శాస్త్రం సత్యాలుగా చెప్పమని కూడా మారిపోతున్నాయి. అయితే అందుకు విరుద్ధంగా జ్యోతిష శాస్త్రం ఇంకా పాత పందాలోనే కొనసాగుతోంది, దాన్నే పట్టుకు సాగుతోంది అనే వాదన ఉంది. దీని మీరేమంటారు? నిత్య సత్యాలు విజ్ఞాన శాస్త్రంలోనైనా జ్యోతిషంలోనైనా నిత్య సత్యాలుగానే ఉంటాయి ఎప్పుడు. అయితే మాధ్యమికంగా కొన్ని అంశాలు సత్యాలుగా ముందు భాషిస్తాయి, తర్వాత మార్పు చెందుతుంటాయి. ఈ మార్పు చెందడానికి కారణాలు ఏమిటి అంటే వాతావరణంలోని మార్పులు, వ్యక్తులలోని మార్పులు, అలాగే ఆలోచనల విధానాల్లోని మార్పులు కారణాలు అవుతుంటాయి. లోకజ్ఞ అంటాడు వరాహమిహిరుడు, అంటే వాస్తవాలు తెలుసుకోవాలి, దానికి అనుగుణంగా ఆలోచన చేయాలి అనే విషయాన్ని విశదీకరిస్తాడు. దానికి ఉదాహరణప్రాయంగా మనకు ఉచ్చ నీచ అనేటువంటి అంశాలని పరిశీలన చేస్తే, రామాయణ కాలంలో ఐదు గ్రహాలు ఉచ్చలో ఉన్నందు వలన రాముడు లోకనాయకుడైనాడు అనే విషయాన్ని స్థిరీకరించారు. పరాశరుని కాలం దగ్గరికి వచ్చేటప్పటికి ఉచ్చతో పాటుగా నీచలో ఉండేటువంటి ఫలితాలు కూడా కొన్ని రాజయోగాన్ని ఇస్తాయి అనే భావనతో నీచభంగ రాజయోగములు అనేటువంటి విధానాన్ని ఆయన బాగా విస్తృతం చేశారు. మనం జైమిని తర్వాత ఆలోచన చేస్తే ఆయన తస్మిన్నుచ్చే నీచేవా శ్రీమంత అని ఉచ్చలోనైనా శ్రీమంతులే నీచలోనైనా శ్రీమంతులే అనే విషయాన్ని చెబుతూ, ఉచ్చలో అయితే ఆలస్యం, నీచలో అయితే వేగంగా అనే భావాన్ని కూడా ప్రకటిస్తాడు. అదే చంద్రకళానాయుడు అని పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని మనం సుమారు 16వ శతాబ్ది దాటిన తర్వాతదిగా భావన చేయాల్సి వస్తుంది. దాంట్లో గమనిస్తే ఆయన ఏమంటాడు, రెండు మూడు గ్రహాలు ఉచ్చలో ఉండి ఒక గ్రహమైనా నీచులో లేకపోతే పిచ్చివాడు అవుతాడు అన్నాడు. అంటే ఇలా అంశాల్లో కాలంలో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా, ఆలోచనా సరళికి అనుగుణంగా ఈ మార్పు అనేటువంటిది ప్రతి శాస్త్రంలోనూ తప్పనిసరి సజీవత అనేటువంటిది దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మార్పు జరుగుతుంది అంటారు, కానీ మూస పద్ధతిలోనే ఇది సాగుతుంది అని కొందరు అభిప్రాయం. అది కాలానికి అనుగుణమైనటువంటి ఏ మార్పులైతే ఉన్నాయో వాటిని ఆ శాస్త్రజ్ఞులు గుర్తిస్తారే తప్ప శాస్త్రం రాని వాళ్ళు ఏదైనా అనొచ్చు. మారుతున్న కాలంతో పాటు మారుతోంది, అలాగే మీకు ప్రదేశ భేదాన్ని బట్టి అక్కడ ఉండేటువంటి సంప్రదాయాలు ఆచరణలు వాటిని బట్టి కూడా ఆ మార్పు అనేటువంటి దాన్ని గుర్తిస్తూనే ఉంది జ్యోతిష్ శాస్త్రం. బాబు గారు, గ్రహాలు మానవ జీవితంలో విషాదకరమైన సంఘటనలకి అలాగే ఆనందకరమైన సంఘటనలకు కూడా ఇది పునాది అని అంటారు జ్యోతిష్ శాస్త్రవాదులు. దీనికి మీరేమంటారు? జ్యోతిష్యం అన్నది శాస్త్రమే కాని విజ్ఞాన శాస్త్రం కాదండి. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇది మతపరమైన ఆలోచన, మా కులాలకి లింక్ అయిన ఆలోచన అని చెప్తే నాలాంటి హేతువాదులు కానీ సైన్స్ తెలుసుకుని విశ్వం పట్ల మక్కువ ఉండి ఆసక్తితో విశ్వం ఎట్లా ఉన్నది అని తెలుసుకున్న వాళ్ళు ఇంటర్ఫియర్ కారు. పరాశరుడి దగ్గర నుండి మాకు 9 గ్రహాలున్నాయని చెప్పిన వారికి భూమి గ్రహం అని తెలియదు, అలాగే సూర్యుడు నక్షత్రం అని తెలియకుండా సూర్యుడిని గ్రహం చేసి ఆ గ్రహాన్ని క్షత్రియ కులాన్ని ఆపాదించింది జ్యోతిష శాస్త్రం. శాస్త్రమే కాని విజ్ఞాన శాస్త్రం కాదు. కొన్ని కోట్ల కోట్ల నక్షత్రాలు ఉన్న ఈ విశ్వంలో 27 నక్షత్రాలే అన్ని చేస్తాయని ఎందుకు చెప్పుకుంటారంటే అక్కడే ఉన్నది, పరాశరుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నది ఈ శాస్త్రం, అది విజ్ఞానంగా మారలేదు. కాకపోతే ఇబ్బందులు ఎక్కడొచ్చినాయంటే ప్రపంచం అంతా కూడా ప్రతి నాగరికతలో కూడా ఖగోళాలను పరిశీలించి వాటి గతులని ప్రెడిక్ట్ చేయటం అన్నది ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ అయిపోయింది. వ్యవసాయానికైనా కానివ్వండి, యుద్ధాలకైనా కూడా కానివ్వండి, ఈ క్రమంలో అబ్జర్వేషన్ సైన్స్ కాస్త ప్రెడిక్షన్ ఫ్రాడ్ అయింది. ఫలజ్యోతిష్యం ఎక్కడైతే వచ్చిందో అక్కడ పప్పులో కాలు వేసింది. నక్షత్రాలను తీసుకొచ్చి గ్రహాలను చేశారు, లేని గ్రహాలను పుట్టించారు రాహువు కేతువు అని. అంటే వాస్తవానికి ఎటువంటి సంబంధం లేకుండా సత్యానికి దూరంగా ఉంటూ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఈ అఫిడవిట్ దాఖలు చేయటం అన్నది ఇట్స్ అన్ అబ్సర్డ్ థింగ్. అంతేకాదండి, భారతదేశంలో ఈ విశ్వం గురించి అర్థం చేసుకోవాలని, ఈ సమాజం గురించి అర్థం చేసుకోవాలని పనిచేస్తున్న ప్రతి ఒక్క సైంటిస్ట్ కి ఒక చెంపదెబ్బ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫిడవిట్ ఏదైతే ఉందో.
భారత రాజ్యాంగం ఆర్టికల్ 51AH లో ప్రతి భారత పౌరుడు కూడా సైంటిఫిక్ టెంపర్ ని డెవలప్ చేయాలి, సోషల్ రిఫార్మ్ ని డెవలప్ చేయాలి అని, హ్యూమనిజం ని డెవలప్ చేయాలని ఏదైతే చెప్తుందో దానికి కంప్లీట్లీ వ్యతిరేకం ఇది. సైంటిఫిక్ టెంపర్ కి, ఆధునిక విద్యకి, ఆధునిక జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న జ్యోతిష్యం సైన్స్ అని చెప్పారు. చెప్పటమే కాదండి, ఇట్ ఈస్ ఎన్ ఏన్షియంట్ సైన్స్ అన్నారు. అక్కడే ఉంది అసలు సైన్స్ లో ఏన్షియంట్ ఏంటండి, నాన్ సెన్స్. సైన్స్ అన్నది నిత్య నూతనం, ఎప్పటికప్పుడు నిన్నటి కంటే ఎక్కువ తెలుసుకుంటామనే వాళ్ళు పరాశరుణ్ణి, ఆయనకు ఆయన తాతల్ని కోట్ చేయటం కాదు. ఇవాళ మనకేం తెలుసు దాన్ని బట్టి మాట్లాడాలి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి గాని, ఫండ్స్ గ్రాంట్ చేస్తామని ప్రలోభ పెట్టి యూనివర్సిటీల్లో డిపార్ట్మెంట్లు పెట్టి గాని, భారతదేశ ప్రగతికి అడ్డం కొడుతున్నది జ్యోతిష్యం. అది మోడర్న్ కాదు, ఇట్ ఈస్ ఏన్షియంట్. గ్రహాల మీద ఆధారపడలేదండి జ్యోతిష్యం, మనుషుల మీద ఆధారపడింది. వాళ్ళు చదివేది గ్రహాలను కాదు, మనుషుల మనస్సులని. మనుషులకి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియక భయపడుతూ ఉన్న వారికి ఏదో ఒక మార్గం చూపించాలి అని 2000-3000 సంవత్సరాల క్రితం మాట్లాడిన సైంటిస్టుల మాటలు పట్టుకుని వేలాడుతూ ఇవాళ ఫలాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా యాంటీ కల్చరల్ టెండెన్సీస్, వాస్తు కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు, కులానికి లింక్ అయి ఉన్నాయండి. అది మర్చిపోవటానికి వీల్లేదు. కులానికి ఒక వాస్తు ఉంది, కులానికి ఒక జ్యోతిష్యం. సంక్రమంచి గారు, మన బాబు గారు చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారు? మనం ఈ రోజున ప్రశాంతంగా ఉండాలి అంటే, మనశ్శాంతిగా ఉండాలంటే అందుకే ఏదో ఒక పూజ చేయాలి, ఎవరినో ఒకరు నమ్మాలి. మన సంస్కారాన్ని తెలిపేటటువంటి యొక్క శాస్త్రం ఇది. రాసినటువంటి యొక్క వ్యక్తులు మనని ఉద్దేశం పెట్టుకుని, మనని దృష్టిలో పెట్టుకుని శాస్త్రాలు రాయలేదు. ఇదంతా సూచన శాస్త్రాలు. మనం అర్థం చేసుకుని మన విజ్ఞానాన్ని, మన సంస్కారాన్ని, మన సంస్కృతిని ప్రతిబింబజేసేటటువంటి యొక్క శాస్త్రం ఇది. ఇందులో కర్మ సిద్ధాంతాన్ని అనుసరించడానికి పండగలు కావాలి, మంచి రోజులు కావాలి. ఆ రోజులు తెలియచేయాలంటే ఆ మంచి రోజు చెప్పడానికి అవసరమైనటువంటి యొక్క కాల గణనమే జ్యోతిషం. జ్యోతిష శాస్త్రానికి మూలాలు ఏమిటి? వేదం మూలం. యద్యద్భ్రాతృ యస్యాభిధ్యా తస్య నామ గృహీయాత్, ఇలాంటి యొక్క వేదము, వేద అర్థము, వేద పదములు, దానికి సంబంధించిన సంస్కృతము, వ్యాకరణము 9 వ్యాకరణాలతో కూడింది. వేదానికి సంబంధించినటువంటి యొక్క శాస్త్రంగా లగతుడనేటటువంటి మహర్షి ప్రప్రథమంగా ఋగ్వేద జ్యోతిషంలో చెబుతాడు, విహితాశ్చ కర్మాః వేదానుపూర్వ్యా విహితాశ్చ కర్మాః, వేదాహి యజ్ఞార్థం అభిప్రవృత్తాః కాలానుపూర్వ్యా విహితాశ్చ కర్మాః. అంటే తస్మాదిదం కాల విధాన శాస్త్రం. కాల విధాన శాస్త్రం, కాలాన్ని తెలుసుకో, నువ్వు ఆచరిస్తావా లేదా తర్వాత. శంకరవంశ్ గారు, ఇంకా కొంచెం ముందుకెళ్తే అసలు ఇది ఒక విశ్వాసమా లేకపోతే ఏదైనా సైన్స్ ప్రకారం జరిగిందా జ్యోతిష్ శాస్త్రం? అసలు సైన్స్ అనేది నాకు అర్థం తెలియదండి. ఎందుకంటే సైన్స్ అనేది నేను చదువుకోవాలి. సైన్స్ లో 18 రకాల సైన్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది, అలాగే కెమిస్ట్రీ సైన్స్ ఉంది, ఫిజికల్ సైన్స్ ఉంది. ఈ సైన్స్ చదివిన వాడికి ఆ సైన్స్ తెలియదు. అవన్నీ నిరూపించబడ్డాయని వీళ్ళ అభిప్రాయం అండి. మరి ఇది జ్యోతిష్ శాస్త్రం నిరూపించబడిందా అని అడుగుతున్నా. అంటే ఏ విధంగా నిరూపించడం? సైన్స్ నిరూపించడం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు ఇప్పుడు బయోకెమిస్ట్రీ ఉంది, ఆయన గోగినేని బాబు గారు తెలుసు, ఆస్ట్రో సిద్ధాంతం ఉంది, ఆస్ట్రానమీ ఉంది. ఆస్ట్రానమీ అని తెలియకపోవచ్చు, అంత మాత్రం చేత ఆస్ట్రానమీ లేదంటావా? ఉన్నటువంటి అన్ని సైన్సులు మనకు తెలియదు, కేవలం ఊహా జ్ఞానము, లోక జ్ఞానం మనకి దొరుకుతున్నటువంటి. ఇది వ్యక్తులకు సంబంధించిన శాస్త్రం కాదు కదా, విశ్వ మానవాళికి సంబంధించిన శాస్త్రం. ఇది వేదం అండి. వేదం, వేదాన్ని శాస్త్రం అంటారా, దైవం అంటారా, సబ్జెక్ట్ అంటారా, ఏమంటారు మీరు చెప్పండి? వేదం ఏంటో మీరు నిర్ధారించగలిగితే వేద శాస్త్రంలో ఒక భాగమైనటువంటి షడంగాల్లో జ్యోతిషామయనం చక్షుః అని చెప్పబడుతున్నటువంటి దానికి అర్థం తెలుస్తుంది. రవీందర్ గారు, మీరు చెప్పండి, జ్యోతిష్యాన్ని నిషేధించాలని ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం కోర్టులో వేశారు. ఇట్లా వేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని జ్యోతిష్యాన్ని నిషేధించలేము అని చెప్పింది. మరి దీని మీద ప్రభుత్వం అలా ఎందుకు చేసిందని మీరు అనుకుంటున్నారు? ప్రజలను దోచుకుందామనుకునేటువంటి వర్గాలు పరిపాలిస్తున్నంతటి కాలము ప్రజలను మభ్యపెట్టడమే ప్రభుత్వం యొక్క పనిగా ఉంటుంది. ప్రజల ప్రభుత్వం అయితే ఇలాంటి పని చేయదు. ప్రజలను మూఢ విశ్వాసాలలో ఉంచి దోపిడీ చేయాలనే దాని ఆలోచన. దోపిడీ చేయాలనే ఆలోచన ఉన్నంత కాలం ప్రజలను మూఢ విశ్వాసాలలో ఉంచాలి. మూఢ విశ్వాసాలలో ఉంచాలంటే జ్యోతిష శాస్త్రము, వాస్తు శాస్త్రము, ఇంకా ఈ హస్త సాముద్రికం లాంటి అర్థం లేని మూఢాచారాలు కలిగిన ఈ పుక్కుటి పురాణాలు ఉన్నవి, ఏ రకమైన సాంకేతిక పరిజ్ఞానం లేనివి, ఏ రకంగా నిరూపించబడనివి, ప్రపంచానికి సార్వజనీయత లేనటువంటి. సుబ్రహ్మణ్యం గారు, అసలు జ్యోతిష శాస్త్రం అనేది నిజంగా శాస్త్రమా లేక అంతా మిథ్యేనా అనే వాదన మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. అసలు
ఈ ప్రయత్నం లోపల మీరు చెప్పండి, జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రమా లేకపోతే ఒక మూఢనమ్మకమా? నమ్మకం అనేటువంటిది మూఢనమ్మకంగా ఎప్పుడు రూపొందుతుంది? నమ్మకం అనేటువంటిది అవసరమా కాదా? మిచిగాన్ యూనివర్సిటీలో ఒక 30 మంది మీద ఒక ప్రయోగం చేశారు. ఆ 30 మంది మీద ఏం చేశారంటే, మందుపై విశ్వాసం లేదు, వైద్యులపై విశ్వాసం లేదు, అటువంటి వాళ్ళకి అసలు మందులు వాడారు. అవి రెండు ఉన్న వాళ్ళకి ప్లేసిబోలు వాడారు. అయితే ఈ విశ్వాస బలం చేత ఈ వీళ్ళకి, అంటే మందు కాని మందు వాడిన వాళ్ళకి 70% తగ్గితే మిగిలిన వాళ్ళకి 30% తగ్గింది. దీని తాత్పర్యం ఏమిటంటే, విశ్వాసం అనేది తప్పనిసరి, మనస్సుకి విశ్వాసం అనేది తప్పనిసరి. కాబట్టి ఈ విశ్వాస బలము అనేటువంటిది శరీరంలో కొన్ని హార్మోన్లు పుట్టిస్తుంది, అదే వ్యక్తిలో ఆరోగ్యంలో కూడా మార్పులను తీసుకొస్తుంది. అంటే రూపం లేని విశ్వాసం రూపం ఉన్నటువంటి క్రియలకు కారణమవుతూ ఉంటుంది. విశ్వాసం అనేది మానవుల మంచికి విశ్వాసం అయితే పర్వాలేదు, మూఢనమ్మకం అయితే మానవుల దీనికి అవుతుంది అంటారు. మానవులకు అపకారం చేసేది అయినట్లయితే అప్పుడు దాన్ని మూఢ విశ్వాసంగా భావన చేయాలి. జ్యోతిషం అపకారం చేసింది అన్నదానికి చారిత్రక ఆధారాలు గాని వర్తమాన ఆధారాలు గాని అణువు కూడా లేవు. ఒక్క నిమిషం అండి బాబు గారు, మీరు చెప్పండి, జ్యోతిష్యం ఒక సైన్స్, ఒక శాస్త్రం అని చెప్తున్నారు, దాని మీద నమ్మకంతో ముందుకు వెళ్ళాలి అంటున్నారు, మీ అభిప్రాయం? నేను ఇద్దరు జ్యోతిష్యులతోనూ ఏకీభవిస్తున్నాను. వారేమో నాకు సైన్స్ తెలియదు అన్నారు, నేను అదే అంటున్నాను వారికి సైన్స్ తెలియదు అని. వీరేమో అది విశ్వాసం అంటున్నారు, నేను అదే అంటున్నాను అది విశ్వాసం అంటున్నాను. ప్రాబ్లం ఏంటంటే, జ్యోతిష్యాన్ని సైన్స్ అన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే సైన్స్కి కొన్ని రుజువులు, ప్రాతిపదికలు, ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలు లేనిది కాబట్టే జ్యోతిష్యం అన్నది సైన్స్ కాదన్నారు. ప్రయోగాలు చేశారా? రవి ఆరోగ్యాన్ని సూచిస్తాడు, చంద్రుడు మనస్సును సూచిస్తాడు, కుజుడు ధైర్యాన్ని సూచిస్తాడు, బుధుడు బుద్ధిని, బుద్ధి బలాన్ని, వ్యాపార యోగ్యతను సూచిస్తాడు, గురువు జ్ఞానాన్ని సూచిస్తాడు, శుక్రుడు సుఖాలను సూచిస్తాడు, శని ప్రాణశక్తిని, తన యొక్క శ్రమని, ఓర్పుని సూచిస్తాడు. సైన్స్ తెలియదు, 18 రకాల సైన్స్ ఒకే వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. మీకు కొంత తెలుసు, నాకు కొంత తెలుసు. కొన్ని పుస్తకాలు చదివి వచ్చి మీరు మాట్లాడుతున్నారు. శాస్త్రాలను అధ్యయనం చేసి సర్టిఫికేట్స్ కోర్సు చేసుకుని సంస్థలో చదివి జీవితాలను త్యాగం చేసి ప్రజలు చెబుతున్నటువంటి విషయాలకి అనుకూలంగా మేము మాట్లాడుతున్నాం. ఇన్ని సంవత్సరాలు మేము వేదం నేర్చుకున్నాం, వేదం నేర్చుకున్నాం, ఎక్కడ బిజినెస్ బిజినెస్ మీరు కూడా ఇంటర్నెట్ లోకి వచ్చి మీ గురించి అంతా చెప్పుకొని అది చెప్పి ఇది చెప్పి లేదా ఆ సంఘానికి ప్రెసిడెంట్ ఇవన్నీ చెప్పి మీరు చేస్తున్న బిజినెస్, మేము చేస్తున్నటువంటిది ప్రజలకి సేవ, మనశ్శాంతిని ఇస్తున్నాం. వేదాలు లేవని గాని జ్యోతిషం లేదని గాని మీరు నిరూపిస్తే మీరు చెప్పినటువంటి విధానంలో మీ వెనకనే మేము నడుస్తాం. ఏదైనా సరే శాస్త్రం అని అంటే అది ఇహలోకంతో ఒక రకమైన సంబంధం కలిగి ఈ లోకంలో, ఈ విశ్వంలో ఉన్న పదార్థాలు ఒకదానికొకటి ఎలా రిలేట్ అయినాయో నిరూపిస్తే, చూపిస్తే దాన్ని మనం సిద్ధాంతాలుగాను, సూత్రాలుగాను, లాస్ గాను మనం మాట్లాడుకుంటాం. ఇవాళ ఎటువంటి సైన్స్ అయినా కూడా దానికి ఒక ప్రెడిక్షన్ అంటూ ఉంటుంది. అంటే కొంతమంది ఖగోళ విజ్ఞాన శాస్త్రజ్ఞులు కూర్చుని గ్రహాల గతులను చూసి, ఈ గ్రహాలు ఇలా ఎందుకు వెళ్తున్నాయి అని ఆలోచించి, ఆహా ఇక్కడ యురేనస్ అనేది తర్వాత కనుక్కున్నారు, ఇక్కడ ఇంకో గ్రహం ఉండే అవకాశం ఉంది, లేదు ప్లూటో అనే ఒక గ్రహం ఉండే అవకాశం ఉంది, పేర్లు అప్పటికి పెట్టుకోలేదు, కానీ ఈ గ్రహాలు ఇలా తిరగటానికి కారణం అక్కడ ఇంకొక మ్యాటర్ ఉండుండాలి అని ప్రెడిక్ట్ చేసి కనుక్కున్నారు. అది సూచన శాస్త్రం కాదు, అది ఐడెంటిఫై చేయగలిగింది నిర్దిష్టమైన ప్రమాణాలతో కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేసేది. అంటే జ్యోతిష్యం ఇలాంటి శాస్త్రం కాదు అని మీరు అంటారు? మిగతా శాస్త్రంతో జ్యోతిష్యం ఇప్పటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని నమ్మితే 4000 ఏళ్ళు, లేదు ఇంకెవరినైనా, ఇదంతా కూడా ఇదొక భారతీయ అచీవ్మెంట్ లాగా చెప్పుకుంటున్నారు. బాబిలోనియన్ లో కూడా ఉంది, ఈజిప్షియన్ లో కూడా ఉంది, గ్రీస్ లో కూడా ఉంది. వాళ్ళందరూ కూడా వీళ్ళలాగానే గ్రహణాలు వచ్చినప్పుడు ఇళ్లలో తలుపులు వేసుకుని కూర్చున్నారు. కానీ ఈ 4000 ఏళ్లలో కరెక్ట్ గా ఇది జరుగుతుంది అని చెప్పిన వాడు ఒక్కడు కూడా లేదు. ఇవాళ బాబు ఫ్యూచర్ నేను చెప్తానంటాం కాదు, గత సంవత్సరం మేలో ఎలక్షన్ కి ముందు మేము ఒక ఛాలెంజ్ ఇచ్చాము, 27 ప్రశ్నలు. నేను చెప్తున్నాను, మీరు ప్రశ్న నాకు తెలుసు, పరిధి ఉంది. ఆ పరిధి ఏంటి?
అక్కడ ప్రశ్న వేసే విధానమే తెలియదండి. ఆ ప్రశ్న వేసే విధానం తెలియక ఎన్ని ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి చెప్పాలట. అంటే అసలు మామూలుగా ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు దానికి ఆధారం ఏం కావాలి అనేసి తెలియదు. నేను ఏ ప్రశ్న వేయాలో కూడా నాకు చెప్పి దాన్ని బట్టి నిరూపిస్తాను. అలా కాదండి, ఒక ప్రశ్న వేయాలంటే ఈ పరిధి అనేటువంటిది ఒకటి తెలియాలి అసలు కనీసం. ఆ కనీస పరిధి కూడా తెలియకుండా మేము ఒక 27 ప్రశ్నలు ఇచ్చేసాం. ఆ 27 కూడా ఎలా ఉంటాయి అంటే సాముదాయకమైన విషయాలని వ్యక్తిగతమైన జాతకాన్ని బట్టి చెప్పాలన్నమాట. అదేంటి అసలు అది విధానం ఏంటి? అది దాని పరిధి కాదే. శంకర్ మంచి గారు, జ్యోతిష్యం అనేది భవిష్యత్తుని తెలివిగా ఊహించి చెప్పే కళే తప్ప అది వాస్తవాల్ని కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసి ఊహించి చేసే శాస్త్రం కాదని చాలా మంది వీళ్ళ అభిప్రాయం. ఇక్కడ దానికి అసలు మీరు ఇది వాస్తవమా లేకపోతే కళ లేకపోతే శాస్త్రమా లేకపోతే నమ్మకమా? తెలుగు యూనివర్సిటీలో మహామహులు రాసి పాఠ్యాంశంలో పెట్టినటువంటి ప్రాచీనమైన శాస్త్రాల సారంగా 8 పుస్తకాల్లో ఉందండి. 8 పుస్తకాలు మన నలుగురికి సంబంధించని బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఏది సైన్స్ మీరు ఇందాక అంటున్నారే, బాగా విజ్ఞానవేత్తలుగా పేరు పొందిన వాళ్ళు ఆ 8 పుస్తకాలు చదివి దీంట్లో ఏవీ లేదు ఈ శాస్త్రం చాలా తప్పు అని కనుక చెబితే. ఇప్పుడు కూడా మనం సత్యాన్వేషణ కోసం పూనుకున్నామా లేక ఘర్షణ కోసం పూనుకున్నా? అదే సత్యం అంటున్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను రవీంద్ర గారు, సత్యం ఏమిటనేది అనే దాని మీద ఆధునిక విజ్ఞాన శాస్త్రం పరిశోధన చేస్తూనే ఉంది. యాక్చువల్ గా విశ్వ రహస్యాన్ని కనుక్కోవడానికి బిగ్ బ్యాంగ్ ప్రయోగాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్యోతిష్య శాస్త్రం ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటుంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని 100కు 100 సార్లు పరిశీలించిన తర్వాత మనం దాన్ని శాస్త్రంగా పరిగణిస్తాము. అది 100కు 100 సార్లు జ్యోతిష శాస్త్రానికి, అది వాస్తు శాస్త్రం అని చెప్పే శాస్త్రానికి, లేకపోతే అస్తరేఖలు చూసి చెప్పే శాస్త్రానికి కానీ, చిలక జ్యోతిషం అని చెప్పే శాస్త్రానికి కానీ, వాస్తవికత గాని లేదా భౌతికత గాని ఎలాంటి సంబంధం లేదు అని మీరు పరిశోధన చేశారా సార్? నేను దయచేసి అడుగుతాను, క్షమించాలి. జ్యోతిష శాస్త్రం పైన ఎక్కడైనా కొన్ని శాంపిల్స్ తీసుకొని కొంతమంది వ్యక్తులు తీసుకొని శాస్త్రాన్ని అక్కడ పెట్టి ఇది తప్పు, ఇది ఇది నిరూపించబడలేదని ఏవైనా ప్రయోగశాలల్లో గాని ఎక్కడైనా వ్యక్తుల మీద గాని ఎవరైనా చేశారా? ఏదైనా సార్వజనికత ఉండాలి, అది ప్రపంచపడే వ్యక్తులందరికీ వర్తించేది ఉండాలి, ప్రపంచ ప్రజలందరికీ వర్తించేది ఉండాలి. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనో ఒక్క భారతదేశంలోనో ఓ కొంతమంది గ్రూపుకు సంబంధించిన విషయంగా ఉండకూడదు. జ్యోతిష శాస్త్రం అలాంటిది, సైన్స్ ప్రపంచ మానవాళికి సంబంధించింది, ప్రపంచానికి సంబంధించింది. అది అమెరికాకైనా, బ్రిటిష్ కైనా, రోమ్ కైనా, ఫ్రాన్స్ కైనా, లేదా పాకిస్తాన్ కైనా, బంగ్లాదేశ్ కైనా, ఇండియాకైనా అది వర్తించేది. బాబు గారు ఇందా మీరు చెప్తున్నారు, వీళ్ళిద్దరూ సుబ్రహ్మణ్యం గారు అలాగే మన శంకర్ మంచి గారు వాళ్ళ వాదాలు వినిపించారు, వీళ్ళిద్దరి మాటల మీద మీ స్పందన ఏంటి? సైన్స్ అన్నది అందరికీ వర్తించేది, శాస్త్రం అన్నది ఎప్పుడైనా నిరూపించాల్సిందే. ఇందాకటి నుండి కూడా ప్రశ్న ఏమేస్తున్నారంటే ఇది ఇంతకు ముందు ఎవరైనా చేశారా రీసెర్చ్ అని ప్రశ్న వేస్తున్నారు. దానికి 2 రకాల సమాధానాలు సాధ్యం. ఒకటి, రీసెర్చ్ చేశారు అని. 2, చేయలేదు అని. రీసెర్చ్ చేశారు, రీసెర్చ్లో స్టాటిస్టికల్ అనాలిసిస్ ప్రకారం మామూలుగా గెస్ వర్క్ కంటే దీనికి ఇంకా ఎక్కువ పెద్ద సీన్ లేదని ఒక కన్క్లూజన్ వచ్చింది. కొంతమంది ఏమంటున్నారంటే రీసెర్చ్ జరగలేదు అంటున్నారు. జరగకపోతే సైన్స్ అని ఎందుకు అంటున్నారండి? ఆధునిక శాస్త్రం అన్నది, విజ్ఞాన శాస్త్రం అన్నది సరిగ్గా అవగాహన లేకుండా ఆ పదాలను వాడుకుంటూ ఎప్పటికప్పుడు రెన్యూ అవ్వాల్సిన నాలెడ్జ్ ని రెన్యూ చేసుకోకుండా ఇంకా 2-3 వేల సంవత్సరాల క్రితం ఈ విశ్వం పట్ల ఉన్న అవగాహన ఆధారంగానే మనిషి యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఇప్పుడు విశ్వాసం అన్న మాట ఉన్నది, విశ్వాసంతో శక్తి రావటం అన్నది నిజమే, ఆత్మస్థైర్యం రావటం అన్నది నిజమే. చాలా మంది కూడా పరీక్షకు ముందు కావచ్చు, యుద్ధానికి ముందు కావచ్చు, రాకెట్ ఎగరేసే ముందు కావచ్చు, సైన్స్కి వ్యతిరేకం అయినా కూడా తమకి తాము సమాధాన పరుచుకుని ఇక ఇది బాగా జరగాలనంటే నేను ప్రార్థన చెయ్యాలి అని అనుకుంటారు. పొరపాటు ఎక్కడంటే నేను నాకు ప్రార్థన చేసుకుంటేనో, ఒక దేవుడికి ప్రార్థన చేస్తేనో బాహ్య ప్రపంచం దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుందన్న దగ్గరే ప్రాబ్లం అన్నది. అంటే నేను పూజ చేస్తే నాకు ఆత్మస్థైర్యం వస్తుంది, కానీ సూర్యుడు ఉదయించడం ఆగుంది. సుబ్రహ్మణ్యం గారు, ఇదివరకు చాలా విజ్ఞులైన జ్యోతిష్య శాస్త్రవేత్తలు ఎంతో మంది కూడా ఎట్లా జరుగుతుంది అని ఒక ఊహించి చెప్పిన వాటిల్లో 70% చాలా విజయవంతంగా చెప్పగలిగారు, కానీ ఇంకా 30% ఘోరంగా విఫలమైన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, దానికి మీరేమంటారు? అంతశ్చేతన, బాహ్యచేతన, వీటి యొక్క ప్రభావాల చేత
నాకొచ్చిన ప్రతి మాట సత్యం కాదు, నాకొచ్చిన ప్రతి భావన సత్యం కాదు. సత్యాంశ స్ఫురణ అనేటువంటిది ఒకటి ఉంది. మనస్తత్వ శాస్త్రవేత్తలు దాన్ని నిరూపణ చేశారు. ఒక పది మందిని ఒక గదిలో కూర్చోబెట్టారు, ఒకటి మాత్రమే ఒక గదిలో కూర్చోబెట్టారు. వీడు ఒక పది పువ్వులను ఒక వరుస క్రమంలో చూశాడు, ఇదే వరుసలో వాళ్ళు రాశారు. దాంట్లో ఎనమండుకులు రాయగలిగారు, ఇద్దరు రాయలేకపోయారు. దీన్ని ఇది సార్వత్రికం, ఫెయిల్యూర్స్ అనేది సార్వత్రికం. అయితే ఇక్కడ నేను అనేది ఏమిటి, ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటి, 70% వరకు మనకు కొంత అనుకూలత కనిపిస్తోంది అని అన్నప్పుడు ఆ 30% కూడా సత్యాంశం వైపు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కొనసాగాలే తప్ప ఈ 70% తొంగలో తొక్కేయండి అనే ధోరణి కొనసాగకూడదు. ఒక విషయం. రెండోది గతానంతని తెలిపేటువంటిది చరిత్ర అండి, వర్తమానాన్ని తెలిపేది సైన్స్. భవిష్యత్తును తెలపడానికి జ్యోతిషం తప్ప మరో ఆధారం లేదు. అటువంటి ఆధారం ఎంత తక్కువగా ఉన్నా కూడా దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఆలోచించాలే తప్ప మొత్తం తీసేయండి అనే ఆలోచన చేయడం కొంచెం సరైన విధానం కాదేమో. అదే సమస్య సార్. 70% జ్యోతిష శాస్త్రంలో రైట్ అని మీరు అనలేరు. అది 70% కాదు, జ్యోతిష శాస్త్రము వ్యక్తులకు సంబంధించి పరిశీలించినప్పుడు వ్యక్తుల యొక్క ఆర్థిక, సామాజిక, సాంఘిక, ఆరోగ్య పరిస్థితులను గమనించి అతని యొక్క భవిష్యత్తు ఏంటో చెప్పచ్చు. బాబు గారు, ఫలితాలు స్థిరంగా లేవు అని తేలిందంటే ఆ సిద్ధాంతాన్ని తప్పు అని సైన్స్ చెప్తూ మనం కూడా అలాగే అనుకుంటాం. మీరు ఒక హేతువాదిగా ప్రజల్లో ఇప్పుడు నాటుకుపోయి ఉన్న మూఢనమ్మకాలు ఇట్లా ఇంత వ్యాప్తి చెందడానికి కారణాలు ఏమని భావిస్తున్నారు మీరు? ఎక్కడెక్కడైతే పరిశోధనలు జరిగినాయో అక్కడ తేలింది ఏంటంటే, జ్యోతిష్యం పేరుతో చెప్పిన భవిష్యత్తు, జ్యోతిష్యం ఆధారం లేకుండా చెప్పిన భవిష్యత్తు స్టాటిస్టికలీ సేమ్. అంటే జ్యోతిష్యం లేకపోయినా ఆ మాటలే చెప్తూ ఉన్నారు అని అర్థం. దీనికి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి, ఫిజిక్స్ డిపార్ట్మెంట్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఫండ్స్ తీసుకువచ్చి ఇక్కడ పెట్టి, అది రాజకీయ నిర్ణయం. మరి ప్రభుత్వానికి ఆ మాత్రం తెలియదంటారండి, ఫిజిక్స్ సైన్స్ ఇది కూడా ఒక శాస్త్రం అనుకునే ప్రభుత్వాలు పెట్టింది. ప్రభుత్వాలకి తెలియదండి, శాస్త్రజ్ఞులకి తెలుస్తుంది. ప్రభుత్వాలు శాస్త్రాల విషయంలో కొన్ని పాలసీస్ ఇవాల్వ్ చేయాలి. నెహ్రూ గారి టైంలో కానీ, ఇందిరాగాంధీ గారి టైంలో కంటే కూడా ఈరోజు సైన్స్ పట్ల అవగాహన తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ప్రభుత్వాలు దే ఆర్ ఓన్లీ రిఫ్లెక్టింగ్ ద పీపుల్ అండ్ దేర్ ప్రెజిడిసెస్. కుల ప్రాతిపదిక లేకుండా ఎవరూ కూడా రాజకీయాన్ని నడపట్లేదు ఇవాళ. ఇటువంటి సమయంలో రాజకీయంలోనూ సైన్స్లోనూ మతం కులం వచ్చినప్పుడు యాంటీ సైన్స్ టెండెన్సీస్ ఉండటం అనేది న్యాచురల్ అండి. ప్రాబ్లం మనకి ఎక్కడ వస్తుందంటే, భారతదేశం ముందుకు వెళ్లాలంటే వెనక్కి కాదండి తిరిగి చూడాల్సింది. సార్వజనీనమైన సైన్సు, అందరు మనుషులకి వర్తించే సైన్సు విశ్వానికి సూత్రాలు ఏమిటో కనుక్కుంటూ ఉంటుంది. ఒక్క నిమిషం బాబు గారు, సంక్రమంచి గారు మీరు చెప్పండి. మానవుల వ్యక్తిత్వ మొత్తం మూలాలు కూడా జన్యువుల్లో కాకుండా పరిసరాల్లో ఉండవని, జనం సమయంలో ఉన్న గ్రహస్థితులు బట్టి ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు కదా ఒక వాదన, దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? ఇప్పుడు గోగనాని బాబు గారు కొన్ని విషయాలు చెప్పారు. ఈ పరిశోధనలు ఎక్కడ జరిగినాయో ఆయన చెప్పలేకపోయారు, ఎప్పుడు జరిగినాయో చెప్పలేకపోయారు, ఎవరు నిర్ణయించారో చెప్పలేకపోయారు. ఆ డేటా ఎక్కడుందో దయచేసి ఇస్తే బాగుంటుంది, అదొక చిన్న వారికి విన్నపం చేస్తున్నాను. తర్వాత 27 నక్షత్రాలు, అనేక కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, 27 నక్షత్రాలను ఎందుకు తీసుకుంటున్నారని చెప్పండి. ఆ రోజున వాళ్ళకి తెలిసింది అదే, ఆ రోజున ఉన్నటువంటి విశ్వమే ఈ రోజున కూడా ఉన్నది. 27 నక్షత్రాల యొక్క చక్రంలోనే రాశి చక్రం అంటే జోడియాక్ అనేటటువంటి ఈ ఆర్బిట్స్ లోపల ఉన్నటువంటి 27 నక్షత్రాల సమీపంలోనే చంద్రుడు సంచరిస్తున్నాడు కాబట్టి ఆ నక్షత్రాలను తీసుకుని జ్యోతిష్ శాస్త్రం తయారు చేయబడింది అనేటటువంటిది శాస్త్రాలను మేము చదువుకున్నాం. మా దగ్గర చాలా మంది వస్తారు, ఏమండి ఎంత చదువుకున్నాడు మా అబ్బాయి, బాగా సంపాదిస్తున్నాడు, ఇంకా పెళ్లి కావట్లేదండి అని మా దగ్గరకు వస్తే మేము చదువుతున్నాం నాయన అని వీళ్ళు ఆ పూజ చేసుకో ఈ పూజ చేసుకో అయిపోతుందంటే వాళ్ళు చేసే విశ్వాసం వల్ల కానీ, మంత్రాల వల్ల కానీ, పూజల వల్ల కానీ, అది ఎందువల్ల జరుగుతుంది అనేది చెప్పడానికి నేను నాకు సామర్థ్యం లేదు. కానీ మేం చెప్పిన ఫలితాలు మాత్రం చాలా మంది అవన్నీ జరగటం వల్ల మా దగ్గరికి చాలా మంది వస్తున్నారు. మరోవైపు మరి చీలక జ్యోతిష్యాలు చేయి చూపి రోడ్డు మీద చూపించే వాళ్ళు వీళ్ళందరినీ కూడా చీలక జ్యోతిషం అని ఎక్కడా వేదంలో చెప్పలేదు, గవ్వల జ్యోతిషం అని ఎక్కడా చెప్పలేదు, న్యూమరాలజీ అని ఎక్కడా చెప్పలేదు. వాటికి అనుబంధంగా కొన్ని పుట్టిని వాటిని ఆధారం చేసుకుని ఇలాంటి హేతువాదులు మాట్లాడటానికి వాళ్ళకి బాగా వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే, ప్రాథమికమైన జ్యోతిషం ఎంతో రహస్యాలుగా లేదు, చాలా తక్కువ శ్లోకాల్లో ఉన్నది, ఆ శ్లోకాలు కూడా చాలా సరళమైన సంస్కృతం. రవీంద్ర గారు,
జ్యోతిష్యం శాస్త్ర ప్రకారం ఎప్పుడైనా నిరూపింపబడింది? జ్యోతిష్యం శాస్త్ర ప్రకారం ఎప్పుడు నిరూపించబడలేదు. ఆనాడు సైన్స్ తెలియకుండా, ఆనాడు కేవలం గణాంకాలతోని ఏదైతే ఖగోళ శాస్త్రం యొక్క గ్రహాల కదలికను వాళ్ళు తెలుసుకోగలిగారు. అప్పటి వరకు వాళ్ళు చేసిన లెక్కలు, వాళ్ళు వేసిన విషయాలు వర్షాలకు పడేవాటికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, ఎలా యుద్ధాలకు సంబంధించి ఎలా చేయాలో తెలుసుకోవడానికి వాళ్ళు చెప్పిన వాళ్ళ వరకు వాళ్ళ సరి అయినవి అప్పటి కాలంలో. కానీ ఇవాళ టెలిస్కోప్ లాంటి పరికరం వచ్చిన తర్వాత రాహు ఉన్నాడా, కేతు ఉన్నాడా, లేదా బ్లాక్ హోల్స్ ఏంటివి లాంటివి ఇవాళ బయలుదేరి అవి సత్యమా అసత్యమా అని మనం తెలుసుకోగలిగాం. ఒక్క నిమిషం రవీంద్ర గారు, చక్రవర్తి గారు మీరు చెప్పండి, జ్యోతిష్యం శాస్త్రబద్ధంగా ఫ్యూచర్ లో అయినా భవిష్యత్తులో అయినా నిరూపింపబడుతుందా? దీనికి అసలు ముందు ప్రయోగం జరగాలి సార్. ముందు ఇదంతా కూడా శాస్త్రంలో ఏం చెప్పబడిందో, ఏ విధంగా చెప్పిందో, వ్యక్తిగతంగా చెప్పింది. ఇదంతా కూడా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఒక ప్లేస్ ఒక టైం ఇస్తే ఆ సమయంలో ఉన్న గ్రహస్థితిని ఆధారం చేసుకుని ఆ గ్రహము యొక్క ప్రభావము దాని సంకేతము ఈ వ్యక్తి పైన ఎలా ఉందో శాస్త్రంలో నిర్దిష్టంగా చెప్పింది. చెప్పిన ఫలితాలు 100% మంచి పండితులు, సుబ్రహ్మణ్యం గారు లాంటి గురువు గారు లాంటి పండితులు చెబితే ఆయన వాక్శుద్ధి మీద చాలా జరిగినాయి, చాలా మందికి విశ్వాసం ఉంది. బాబు గారు, ఈ జ్యోతిష్య శాస్త్రం ఒక శాస్త్రం కింద భవిష్యత్తులో నిరూపింపబడగలుగుతుందా? జ్యోతిష్యం పైన జరిగిన రీసెర్చ్ హ్యాస్ షోన్ దట్ ఇట్ హ్యాస్ నో వ్యాలిడిటీ ఇన్ ట్రూత్. కొన్ని యూనివర్సిటీల్లో 20-30 ఏళ్లుగా భారతదేశంలో ఈ జ్యోతిష్యం డిపార్ట్మెంట్స్ స్టార్ట్ అయినాయి. వారందరూ పాఠాలు చెప్పారే కానీ ఇప్పటి వరకు రీసెర్చ్ చేసి పియర్ రివ్యూడ్ జర్నల్స్ లో పబ్లిష్ చేసి నేను ఫలానా ఫలానాది ప్రెడిక్ట్ చేశాను, ఇదిగో దానికి ఆధారం ఇది, దాని రిజల్ట్స్ ఇవి అని చెప్పిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పండి, సైన్స్ అని దేనైతే పరిధిలో పిలుస్తున్నారో ఆ పరిధిలో జ్యోతిషానికి సంబంధించినటువంటి పరిశోధనలు ఇంకా జరగలేదు. ఆ మాట నిజమే, కానీ ఒక విషయం మాత్రం నిజం. ఏంటంటే దీనిలో ఉండేటువంటి కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయి చూసారు, అవి వేరు వేరు ప్రయోగాలలో సైంటిస్టులే నిజమని నిరూపణ చేశారు. ఒకటోది ఎముకకు సంబంధించినటువంటి కారక గ్రహాన్ని మనం కుజుడు అంటాం. అదే కుజుడు పగడానికి అధిపతి. ఫ్రాన్స్లో 5000 మంది మీద ప్రయోగం చేసి ఏం చేశారు అంటే ఈ ఎముక పచ్చడైపోయిన చోట ఆ పగడాన్ని యాడ్ చేసి 21 రోజుల్లో ఎముకగా మారిపోవడాన్ని గమనించారు. దీని అర్థం ఏమిటి? యాక్సిడెంట్ జరగక పూర్వం పగడాన్ని ధరిస్తే యాక్సిడెంట్ నివారించబడుతుంది అని జ్యోతిషం ఉంటుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పగడం ఆ లోపాన్ని పూరిస్తోంది అనే విషయాన్ని సైన్స్ నిరూపణ చేస్తోంది. నేను అనేది ఇలా వేరువేరు చోట్ల స్వల్ప స్థాయిలో జరుగుతున్న ప్రయోగాలు చాలవు, ఇంకా ప్రయోగాలు జరగాలి. జ్యోతిష్యం ఓ శాస్త్రమా, ఓ వైజ్ఞానిక అన్వేషణ అన్నది జ్యోతిష్యులు రుజువు చేయాల్సింది. గ్రహాలు మానవ జీవితంలో విషాదకర వైఫల్యాలని, ఆనందమయ విజయాలని సృష్టిస్తాయనే ఓ నమ్మకం ఉంది. ఆ నమ్మకమే జ్యోతిష్యానికి పునాదని హేతువాదులు అంటున్నారు. కర్మ సిద్ధాంతమే జ్యోతిష్యానికి ప్రాతిపదికని మరికొందరు అంటున్నారు. మానవుల వ్యక్తిత్వ మూలాలు జన్యువుల్లో, పెరిగే పరిసరాల్లో ఉండవని, జనం సమయంలో సూర్యచంద్రులు ఇతర గ్రహాల స్థితిని బట్టి నిర్ణయం అవుతాయని జ్యోతిష్యులు అంటుండగా ఇదంతా తప్పని హేతువాదులు పేర్కొంటున్నారు. మొత్తం మీద జ్యోతిష్యాన్ని నమ్మటం వేరు, ఆచరించడం వేరు అని తేలుతోంది.